అడుగడుగున స్త్రీ జాతికి అవమానం జరుగుతుంటే భవితవ్యం నారి బ్రతుకు బాధామయమవుతుంటే కొంతమంది కీచకులై స్త్రీలను వేధిస్తుంటే కొంతమంది దుశ్శాసన గాథను తలపిస్తుంటే రగిలింది వసుధ నిప్పులాగా కదిలింది యోవనిత బాసటగా చీకటి తెరలను చెరిపే కాంతిరేఖ పురాణాల్లో చెప్పినట్టి సుమతి కాదు కలియుగ భారతమందు వెలిగే కాంతి బెదిరించిన వారిని ఎదిరించే యువతి భయపడిన వారికి భయమిచ్చే పడతి విడువదు అన్యాయం ఎప్పుడు జరిగిన స్త్రీకి కాంతిరేఖ ఆడదంటే అబల కాదు ఆదిశక్తిని లోకానికి చాటి చెప్పవచ్చిన కాంత మగువంటే మహిళని సృష్టికర్తని మగవాళ్ల అహంకారం అణచిన ఇంతి మరవదు నీ చరితనెప్పుడు మహిళ జగతి కాంతిరేఖ వదిన చాలు కొంచెం వేసుకో ఈ రోజు నువ్వు ఇంకా బాగుండాలి అసలే బాగుంటావు దిష్టి చెక్కు పెట్టొద్దా సౌభాగ్యవతి వై చక్కని సంతానవతి వై మూరేళ్ళు వర్ధిల్లమ్మ నాన్న మనం మోసపోయాం నాన్న ఏమిట్రా ఏమంటున్నావు ఈ పెళ్లి మీరు క్యాన్సిల్ చేసినా నేను క్యాన్సిల్ చేసినా నష్టం మీ అమ్మాయికే మీ దిక్కుమాల సంబంధం మాకు అవసరం లేదు చేయటానికే ఉందిరా వెళ్ళి పోలీసు రిపోర్ట్ ఇద్దాం కానీ దానికన్నా ముందు నేను పని చేయాలి కాంతిని తీసుకుని అలా బయటికి వెళ్ళండి అందుకనే వచ్చామన్నయ్య లే కాంతి గెట్ రెడీ మన ఫ్రెండ్స్ అంతా నీ గురించే వెయిట్ చేస్తున్నారు కమ్ ఆన్ బి ఫాస్ట్ వెళ్ళండమ్మా వెళ్ళండి మూడు రోజులైంది సూర్యకాంతి చూసి ఆ గది నుంచి బయటికి రావటం లేదు అత్తయ్య మావయ్య దేవుళ్ళు వాళ్లకు అనుగుణంగా ప్రవర్తించడం నా ధర్మం బాధ్యత ఈ ధర్మం బాధ్యత అనేవి మన వివేకంతో మనమే తెలుసుకోవాలి నేర్పిస్తే నేర్చుకునే విద్య కాదు లక్షల విలువయ్యే మాటన్నా వదిన హ్యాట్స్ ఆఫ్ రా కాంతి కాఫీ తాతావా వద్దు దినా పక్కకు జరిగవే నువ్వు ఇక్కడ కూర్చో దేవుడు దయవల్ల మా అమ్మాయి మళ్ళీ మనుషుల్లో పడింది అమ్మాయిలు ఏంటి ఇప్పుడు ప్రోగ్రామ్ సినిమాకేనా కాదు దినా మాకు ఒక అడ్డా ఉంది అక్కడ ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చుని ఆ తర్వాత హోటల్ కి వెళ్ళి లంచెస్ వస్తాం అన్యాయం మేమేం పాపం చేసాం మమ్మల్ని లంచ్ కి తీసుకెళ్తే నాకు ఒక రోజు వంట చేసే పని తప్పుతుంది కదా ఓకే పదండి మీరు కూడా రెడీ అవ్వండి మీరు వెళ్ళండి అమ్మా మాకు హోటల్ తిండి పడదు మరి నీ సంగతి వదినా సరదా కన్నానులేమ్మా మీరు వెళ్ళండి సరే సరే పదండి వెళ్దాం వెళ్ళొస్తామమ్మా వెళ్ళొస్తాం అంకుల్ ఏమ్మా డబ్బులు ఏమైనా కావాలా తీసుకెళ్ళి బీరువాలో ఉన్నాయి అక్కర్లేదు అంకుల్ మేము ఉన్నాం కదా బాయ్ అంటీ బాయ్ 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 మంచిదమ్మా హాయ్ హాయ్ కాంతి
మనం ఇంతకుముందు జరిగినవి మాట్లాడుకోవట్లేదు, ఇప్పుడు ఫ్రెష్ గా మాట్లాడుకుంటున్నాం. అనవసరంగా ఎవరు బాధపడద్దు, అర్థమైందా? ఎంజాయ్ చేయడానికి బయటకు వచ్చాం, ఎంజాయ్ చేద్దాం. ఓకే బాబు, దోచాయ్. ఓ సారీ, చూసారా మా ఇద్దరికి చెప్పుకున్నాను. బాబు పాంచాయ్ తొందరగా తీసుకురా. బిస్కెట్సా? అంత బడ్జెట్ లేదు. వచ్చాయి, తీసుకోండి, తీసుకురా. థ్యాంక్స్ రా. అయితే విజిత, బడ్జెట్ మీద నా మీద జోకులు వేసావు కదా, మాధవిని తీసుకో. జిడ్డు మహా చాలా. నిజంగానే అవునా? వీడి కూడా అంతే. అయ్యో ఎవరైనా రక్షించండి. ఎవరైనా హెల్ప్ చేయండి ప్లీజ్. విజిత భయపడ్డావా పాపా? చాలా భయం వేసింది. ఎంత ప్రమాదం తప్పిందిరా? ఏడవకమ్మా, మీ ఇల్లు ఎక్కడా? ఆ సందులో ఉంది అంకల్. ఒక్కదానివి ఎందుకు వచ్చావు? నేను ట్యూషన్కి వెళ్ళి వస్తున్నాను అంకల్. రోడ్డుపైకి వచ్చేటప్పుడు ఇలా ఒంటరిగా రాకూడదు. మీ అమ్మా నాన్న ఇంట్లో లేరా? ఉన్నారు అంకుల్. అమ్మ టీవీ చూస్తుంది, నాన్న పడుకున్నారు. పద, నేను వాళ్ళతో మాట్లాడతాను. ఆయన ఎవరో కానీ చాలా మంచి వ్యక్తిలా ఉన్నారు. అవును కాంతి, అన్ని సవ్యంగా ఉన్న మనం చేయలేని పని ఆయన చేశాడు. అసలు ఆ టెన్షన్ లో పాపను కాపాడాలన్న ఐడియానే రాలేదు. నిజంగా వెరీ ఇంట్రెస్టింగ్. కిరణ్, ఓసారి అతన్ని కలుద్దాం పదండి. చూడండి సార్, కొద్దిగా ఆలస్యమై ఉంటే పాప పెద్ద యాక్సిడెంట్ గురయ్యేది. అయినా చిన్నపిల్ల ఒక్కతే రోడ్డు దాటుతుందని ఎలా అనుకున్నారు? రోజూ వెళ్తోంది కదా అని వదిలేశాం. పాప తల్లిదండ్రులు మీరు, మీకు చెప్పాల్సి రావడం దురదృష్టం. చిన్నప్పుడే మా అమ్మా నాన్న చేసిన తప్పులకి నేను జీవితాంతం అనుభవిస్తున్నాను. చిన్నప్పుడు నా మీద కాస్త శ్రద్ధ చూపించుంటే నేనిలా పోలియో బారిన పడి ఉండేవాణ్ణి కాదు. అందమైన బిడ్డను కన్నారు, అందంగా ఉండేలా చూసుకోండమ్మా. ఏ రోజు పేపర్లో చూసినా యాక్సిడెంట్లు, కిడ్నాప్లు, పసిపిల్లలపై అత్యాచారాలు, వీటికి కారణం సొసైటీయే కాదు, మనం కూడా. మన పిల్లల పట్ల శ్రద్ధ వహిస్తే వీటిని కాస్తైనా తగ్గించవచ్చు. మమ్మల్ని క్షమించండి, ఇంత దూరం ఆలోచించలేదు. మా పాపను మేము జాగ్రత్తగా చూసుకుంటాం. ఓకే సార్, బాయ్ పాపా. బాయ్ అంకుల్. ఇదిగో ఈ అంకుల్ నీకోసం ఏం గిఫ్ట్ తెచ్చాడో చూడు. చాక్లెట్. థ్యాంక్ యూ అంకుల్. ఓకేనా, బాయ్. వస్తానండి. మంచిదండి. హలో సార్, వెల్డన్ సార్. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగాను, గిల్టీగా కూడా ఉంది. సార్ ఎందుకండి? ఐఎమ్ హరి. హరి అని పిలవండి చాలు. ఇంతకీ మీరెవరు? సార్, మేమంతా ఇంటర్ నుంచి పీజీ వరకు క్లాస్మేట్స్ని. మీరు చేసిన సాహసానికి మిమ్మల్ని అభినందిద్దామని వచ్చాం. చాలా సంతోషం, మీ అందరినీ కలిశాను. ఐ గాట్ న్యూ ఫ్రెండ్స్. ఇంతకీ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఐడియా లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ రోజుల్లో అందరూ విదేశాలకు వెళ్తున్నారు,
కానీ ఈ మధ్య మార్కెట్ పరిస్థితి చూసి విదేశాలపై మోజుపోయింది. మా పేరెంట్స్ సపోర్ట్ ఫుల్గా ఉంది, మా జేబులు నిండుగా ఉన్నాయి. అందుకే ఇక్కడే ఉండి ఎంతో కొంత సంపాదించి సొసైటీకి ఉపయోగపడే పని చేయాలనుకుంటున్నాం. గుడ్. ఏమైనా ఆలోచించారా? ఇప్పటి వరకు మాకే క్లారిటీ లేదు. మీరేదన్నా సలహా ఇవ్వగలరా? నేనా? నేనేం ఇవ్వగలను? ప్రస్తుతం మీరేం చేస్తున్నారు సార్? ఓ సారీ హరి గారు, ఇంజనీరింగ్ పూర్తి చేశాను. ఎక్కడ పనిచేసినా అవమానం, అవసరం లేని సింపతి వచ్చాయి. అది నచ్చక నేనే ఓ కంపెనీ స్టార్ట్ చేశాను. మీరేమనుకోకపోతే మీకిలా ఇందులో అనుకోవడానికేముంది? అందరిలా నాకందమైన బాల్యం లేదు. మా నాన్న ప్రేమలో పడి పెళ్ళవకుండానే తల్లయింది మా అమ్మ. ఒంటరి జీవితం, ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడం, నన్ను పట్టించుకోకపోవడం, నాకు పోలియో వచ్చింది. నేను 5 ఏళ్లున్నప్పుడు మా అమ్మ చనిపోయింది. నాన్న నన్ను దగ్గరికి తీసుకోలేదు. ఆ వయసు నుంచే ఒంటికాలతో, జీవితంతో ఒంటరి పోరాటం సాగించాను. అందుకే పిల్లలపై శ్రద్ధ చూపని తల్లిదండ్రుల్ని చూస్తుంటే నా కోపం వస్తుంది. సార్, మీకిలా జరిగినందుకు దేవుణ్ణి ఎప్పుడు తిట్టాలనిపించలేదా? ఈమాత్రం దానికే దేవుని తిడితే ఎలా? నాకేం జరిగిందని? నాకంటే కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. నాకున్న శక్తితో వాళ్లలో కొంతమంది కష్టాలు తీర్చగలిగినా చాలు. అందుకే ప్రతివారం నాలాంటి అభాగ్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ల అవసరాలు తీర్చడానికి ప్రయత్నిస్తుంటాను. సారీ సార్, మీ గురించి అడిగి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నా. సో సాడ్, మీ బాల్యాన్ని తలుచుకుంటే జాలేస్తుంది. చూడండి, నా మీద ఎవరు సానుభూతి చూపించినా నాకిష్టం ఉండదు. మీకేదైనా సహాయం కావాలంటే చెప్పండి, నాకు చేతనైనా సహాయం చేస్తాను. దిస్ ఈజ్ మై కార్. ఎంత ఆత్మవిశ్వాసం, ఎంత ఆత్మగౌరవం. అందరిలా నాకందమైన బాల్యం లేదు. మా నాన్న ప్రేమలో పడి పెళ్ళవకుండానే తల్లయింది మా అమ్మ. ఒంటరి జీవితం, ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడం, నన్ను పట్టించుకోకపోవడం, నాకు పోలియో వచ్చింది. చూడండి, నా మీద ఎవరు సానుభూతి చూపించినా నాకిష్టం ఉండదు. మీకేదైనా సహాయం కావాలంటే చెప్పండి, నాకు చేతనైన సహాయం చేస్తాను. మనం మోసపోయామన్నా. ఏమిట్రా, ఏమంటున్నావు? నిజమే బావా, మనం మోసపోయాం. ఏమిట్రా, ఏం మాట్లాడుతున్నారు మీరు? మనం మోసపోయేమిటి? ఓ విధంగా ముందుగా తెలియటమే మంచిదైంది. తాళి కట్టాక తెలుస్తుంటే అమ్మాయి బతుకు నాశనమైపోయిందక్క. Thank you.
ఎంత ఆత్మవిశ్వాసం, ఎంత ఆత్మగౌరవం. హలో కిరణ్, రేపు సాయంత్రం చెరువుకట్టు దగ్గర కలుద్దాం. అందరినీ రమ్మను, ఓకే? గుడ్ నైట్. హాయ్ కిరణ్. హాయ్ ప్రశాంత్. హాయ్ కాంతి, కూర్చోండి. ఏంటి కాంతి, అంత డల్గా ఉన్నావు? నువ్వేమైనా తప్పు చేసావా? మాధవి, కాంతికి ఒక బుర్కా ప్రజెంట్ చేద్దామా? మీరు కాసేపు నోరు మూసుకుంటే బాగుంటుంది. ఆ కాంతి, అలా చూడు, ఆ కొండ మీద రాముడు నిద్రపోయినట్టుంది. అరణ్యవాసానికి వెళ్లేటప్పుడు అలసిపోయిన రాముడు కాసేపు ఆ కొండ మీద విశ్రాంతి తీసుకున్నాడట. ఏది ఆ కొండ మీద? రాముడు అరణ్యానికి వెళ్లే దారిలో హైదరాబాద్ కూడా వచ్చాడమ్మా. హరికథలు చెప్ప మాకు. అరణ్యం అంటే కేవలం పులులు సింహాలే ఉండనక్కర్లేదురా, జనారణ్యంలోకి వచ్చిండొచ్చు, వచ్చే ఉంటాడు. మరి సీతమ్మ లక్ష్మణుడు ఎక్కడో విశ్రమించే ఉంటారు కదా, వాళ్ళ గుర్తులు కూడా ఉన్నాయా? పిచ్చా నీకు, లక్ష్మణుడు 14 ఏళ్ళు నిద్రపోకుండా సీతని రాముణ్ణి కాపలా కాశాడు. సీతమ్మ రాముడి గుండెల మీద పడుకుంది, అందుకే ఆవిడ పడుకున్న గుర్తులేదు. కావాలంటే దగ్గరికెళ్ళి చూద్దాం పదండి. ఇప్పుడు నువ్వు నవ్వావు కదా, ఇక నుంచి అదే మాట్లాడుకుందాం. మీరంతా నా ఆప్తమిత్రులు కదా. ఎందుకు వచ్చింది ఆ డౌట్? జాగ్రత్తగా వినండి, ఇవాళ్ల నాకు జరిగిన ఈ అవమానం మరో ఆడపిల్లకు జరగదని గ్యారంటీ లేదు కదా. అవమానం నీకదే, వాడికి జరిగింది. ఈ సమాజంలో మగాడు ఏం చేసినా చెల్లుతుందే, వాళ్లు మనల్ని మోసం చేసినా మనల్నే చెడ్డవాళ్లం చేస్తుంది సమాజం. తెలిసిన మీరంతా నా మీద సానుభూతి చూపిస్తారు, కాని తెలియని వాళ్లేమనుకుంటారు? ఇవాళ మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పనేం లేదు. తరతరాలుగా ఆడదానికి జరుగుతున్న అన్యాయం ఇది. ఇది పురుషస్వామ్య వ్యవస్థ. అయితే మేం కూడా పురుషులమేగా, మీ యూనిట్ లో మాకు చోటుందా లేదా? నోరు మూసుకుని అది చెప్పింది వినండి. కిరణ్, ప్రశాంత్, మీరు రేపటి తరానికి ప్రతినిధులు. నాగరిక వ్యవస్థలో చదువుతో పాటు ఏర్పరచుకున్న సంస్కారంతో అన్యాయంపై తిరుగుబాటు చేయగల సత్తా మీకుంది. కాంతి ఏదో ప్రపోజల్ పెడుతుంది, కొంపదీసి మనల్ని విప్లవీయులు కమ్మంటుందా? విప్లవం అంటూ బ్రాండ్ అవసరం లేదు, కానీ నేనొక ప్లాన్ చేశాను. ఈ సమాజంలో ఇటీవల యాసిడ్ దాడులు, ట్రాఫికింగ్ లాంటివి బాగా ఎక్కువయ్యాయి. అంచేత మనమంతా ఒక యూనిట్గా ఏర్పడి ఇలాంటి అరాచకాల మీద తిరగబడదాం. ఎక్కడ ఏ అరాచకం జరిగినా మేమున్నామంటూ అందరికీ తెలియజేద్దాం, నేరస్తుల ఆట కట్టిద్దాం. ఐడియా బానే ఉంది, కానీ అందుకు మనకి మ్యాన్ పవర్ కావాలి, మనీ పవర్ కావాలి, చట్టం గురించి తెలియాలి, కొంతమంది పోలీస్ అధికారుల అండా సహకారం కావాలి. అండా సరే, అన్నింటికన్నా ముందు మన రాష్ట్రంలో ఎక్కడో ఏదో జరిగితే మనకెలా తెలుస్తుంది? రాష్ట్రం సంగతి అలా ఉంచు, హైదరాబాద్లోనే ఏ మూల ఏం జరుగుతుందో తెలుసుకోవడమే కష్టం. నిజమేనే, నీ ఐడియా బాగుంది, కానీ ఆచరణ సాధ్యమా? సంకల్పం ఉంటే సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. పట్టుదల, కృషి, తెలివితేటలు, ధైర్యం, ఆత్మవిశ్వాసం కావాలంతే. మనమొక సంస్థగా ఏర్పడడానికి మీరు నాతో చేతులు కలుపుతారా? నేను రెడీ. నేను రెడీ. మీరు రెడీ అయితే నేను రెడీ.
మీరంతా రెడీ అయి నేను కాలేదనుకోండి నన్ను బహిష్కరిస్తారుగా ఫ్రెండ్షిప్ నుంచి, అందుకే నేను రెడీ. సరే, మీరంతా కలిసి నాకు ప్రామిస్ చేయండి. ప్రామిస్ 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 ప్రామిస్. అడుగడుగున స్త్రీ జాతికి అవమానం జరుగుతుంటే, భవితవ్యం నారి బ్రతుకు బాధామయమవుతుంటే, కొంతమంది కీచకులై స్త్రీలను వేధిస్తుంటే, కొంతమంది దుశ్శాసన గాథను తలపిస్తుంటే, పగిలింది ఈ వసుధ నిప్పులాగా, కదిలింది యో వనిత బాసటగా, చీకటి తెరలను చెరిపే కాంతి రేఖ, కాంతి రేఖ, కాంతి రేఖ, కాంతి రేఖ. పురాణాల్లో చెప్పినట్టి సుమతి కాదు కలియుగ భారతమందు వెలిగే కాంతి, బెదిరించిన వారిని ఎదిరించే యువతి, భయపడిన వారిక భయమిచ్చే పడతి, విడువదు అన్యాయం ఎప్పుడు జరిగిన స్త్రీకి. కాంతి రేఖ, కాంతి రేఖ, కాంతి రేఖ, కాంతి రేఖ. ఆడదంటే అబల కాదు ఆదిశక్తిని, లోకానికి చాటి చెప్పవచ్చిన కాంత, మగువంటే మహిళని సృష్టికర్తని, మగవాళ్ల అహంకారం అణచిన ఇంతి, మరవదు నీ చరితనెప్పుడు మహిళా జగతి. కాంతి రేఖ, కాంతి రేఖ, కాంతి రేఖ, కాంతి రేఖ, కాంతి రేఖ, కాంతి రేఖ.